నమస్తే. ఈరోజు మనం స్పిరిచువల్ జర్నీలో మనసు గురించి తెలుసుకోవడానికి ఒక స్టోరీ. అందరికీ తెలిసినదే, కానీ ఈరోజు ఇది ఒక స్టోరీ రూపంలో తెలిసి చెప్పినప్పుడు మీకు ఇంకొంచెం లోపలికి వెళ్తుంది అనే ఉద్దేశంతో ఇది చెప్తున్నాను. స్పిరిచువల్ జర్నీలో ఈరోజు మనం మనసు గురించిన ఒక స్టోరీ తెలుసుకుందాం. సో ఒక ఊర్లో, అది కొంచెం ఇంటీరియర్ విలేజ్ అన్నమాట, అక్కడ జెన్ మాస్టర్ ఎప్పుడూ వస్తూ ఉంటారు. అక్కడ జెన్ కుటీరం ఇవన్నీ ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు, పెద్ద ఆయన, ఆయన వచ్చినప్పుడు అందరు ఆ ఊరు వాళ్ళందరూ వెళ్తారు ఆయన దగ్గర వెళ్ళి అన్నీ డౌట్స్, ఏ బాధలున్నా కష్టాలున్నా మంచి చెడు అన్నీ ఆయనతో మాట్లాడతారు. ఆయన దగ్గర దీక్ష తీసుకుంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా. సో ఈసారి కూడా ఆయన వచ్చారు. అప్పుడు ఒక 40 ఇయర్స్ అతను భిక్షు దగ్గరికి, భిక్షు అంటే జెన్ మాస్టర్ని భిక్షు అంటారు, భిక్షు దగ్గరికి వెళ్తాము అనుకుంటాడు. సరే వెళ్తాడు ఆయన. ఆయన వెళ్ళంగానే మన జెన్ మాస్టర్ గారు కూడా, రండి రండి కూర్చోండి అని, జ్యూస్ ఇస్తాను, జ్యూస్ తాగుతూ మాట్లాడదాం ఉండండి అని జ్యూస్ తేవడానికి వెళ్తారు. వెళ్ళి తెచ్చినాక జ్యూస్, ఒక గ్లాస్ బౌల్లో జ్యూస్ ఇస్తారు ఆయనకి. ఆయన కూడా అదే గ్లాస్ బౌల్లో జ్యూస్ తాగుతారు. ఇద్దరు తాగుతూ ఉండేటప్పుడు ఈ అతను వెళ్ళాడు కదా, ఒక అతను, అతనికి తాగేస్తూ ఉంటే కింద ఒక సన్నటి పాము కదులుతోంది అన్నమాట. ఆ పాము కదులుతోంది. సో ఇతనికి ఏం చేయాలో తెలియట్లేదు, భిక్షు దగ్గర ఎలా అడగాలో తెలియట్లేదు. సరే తాగేస్తాడు జ్యూస్ అంతా. తాగేసినాక అక్కడ వదిలేసి, ఇంకా ఆ బౌల్ని అలా వదిలేస్తాడు. వదిలేసి ఆ పాము అలా కదులుతూనే ఉంది, మూవ్ అవుతూనే ఉంది. సరే ఎప్పుడో భిక్షుని చూసుకుంటారు కదా అని చెప్పేసి, సరే నేను వెళ్ళొస్తానండి, మళ్ళీ వస్తానని చెప్పి చాలా కంగారుగా ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రాగానే ఒకటే వామిటింగ్స్. ఆ రోజు నుంచి ఏమి తిన్నా వామిటింగ్సే, అసలు కడుపు నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి అతనికి. ఎందువల్ల వస్తుందో కూడా తెలియదు. ఎన్ని డాక్టర్స్, ఎన్ని స్కానింగ్లు, ఎన్ని ఏం చేసినా ఏం తెలియదు. అసలు బ్లడ్లో పాయిజన్ మిక్స్ అయి ఉందా అంటే అది కూడా లేదు, ఏమి లేదు. కానీ ఎందుకు అట్లా వామిటింగ్ వస్తుంది అన్నది అతనికే తెలియట్లేదు అన్నమాట. ఎవరి డాక్టర్స్కి కూడా తెలియట్లేదు. అలాగే బెడ్ రిడన్ అయిపోయాడు అనమాట ఆయన. అలా ఆ మానసిక క్షోభతోటే అలా బెడ్ రిడన్ అయిపోయాడు. కడుపు నొప్పి, కడుపు పట్టుకొని ఎప్పుడు పడుకొని ఏడుస్తూ ఉండడం, నా వల్ల కాలేదు అనడం, ఇలాగ అతని లైఫ్ గడుస్తుంది. అప్పుడు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇలాగే అవుతూ ఉంటే ఎలాగా, నేను మళ్ళీ భిక్షు దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని చెప్తాను. చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తారు, ఏదైనా రెమెడీ చెప్తారు కదా చూద్దాం అనుకొని మళ్ళీ వెళ్తాడు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వెళ్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళంగానే మళ్ళీ ఆయన రండి రండి అని చెప్పి కూర్చోండి, మనం జ్యూస్ తాగుతూ మాట్లాడదామని అదే గ్లాస్ బౌల్లో జ్యూస్ తీసుకొని వస్తాడు. ఆయన తాగుతూ ఉంటాడు. మీరు తాగండి అన్నప్పుడు ఇతను ఇంకా నో అని చెప్పలేక తాగుతూ ఉండంగానే చూస్తే దానిలో మళ్ళీ ఫస్ట్ టైం చూసినట్టే ఒక సన్నగా పాము కదులుతూ ఉందన్నమాట, సన్నటి పాము. అప్పుడు ఆయన వల్ల ఇంకా ఆపుకోవడానికి, అప్పుడు కూడా జ్యూస్ తాగేస్తాడు. తాగేసి ఆ సన్నటి పాముని చెప్తాడు అనమాట, దీనిలో సన్నటి పాము ఉంది చూడండి అని చూపిస్తాడు. పాము ఉంది, లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను ఇలాగే తాగేశాను, అప్పటి నుంచే నాకు ఒంట్లో బాగాలేదు, చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, కడుపు నొప్పి, ఒళ్ళంతా పాయిజన్ వెళ్ళిపోయింది, అసలు ఏం చేయాలో ఏ డాక్టర్స్కి కూడా అర్థం కాలేదు. సో దీని గురించి మాట్లాడదామనే వచ్చాను నేను, కానీ మళ్ళీ మీరు జ్యూస్ ఇచ్చారు, నేను తాగేశాను, దీనిలో కూడా మళ్ళీ పాయిజన్ ఉండిపోతుంది కదా, ఇంకా నా పరిస్థితి అంతే అని చెప్పి నేను ఇంకా బ్రతకలేనా గురుజీ అని చెప్పి అడుగుతాడు అన్నమాట. భిక్షు బాగా నవ్వుతాడు, పిచ్చి పిచ్చిగా నవ్వేసి, ఓరే నువ్వు ఇందుకేనా ఇంత బాధపడుతూ ఇంత భయపడుతూ వెళ్ళిపోయావు లాస్ట్ టైం, మళ్ళీ ఇప్పుడు ఇంత భయపడుతూ వచ్చావు అని చెప్పి పైనకి చూడమంటాడు. పైన చూస్తే ఒక ల్యాంప్ వెలుగుతూ ఉంది, అది ఒక చంద్రబింబం లాగా వెలుగుతుంది. అది కదిలినప్పుడు అంత ఆ లైట్ ఒక బింబం ఈ బౌల్లో పడుతుంది. ఆ లైట్ కింద ఇతను కూర్చున్నాడు కాబట్టి ఆ లైట్ ఒక బింబం దీనిలో పడుతోంది. ఆ చిన్న చంద్రమలాగా కదులుతూ ఉందన్నమాట. ఆ కదలడం పాము కదిలినట్టుగా ఇతనికి అనిపించింది. ఆ నీడని అది నీడని అట్లా అనుకున్నాడు అన్నమాట ఇతను.
అప్పుడు చూపించగానే అతనికి, అయితే పాము కాదా నేను లాస్ట్ టైం తాగింది అంటాడు. డెఫినెట్గా పాము కాదు, నీకు వచ్చి ఉంటే నాకు కూడా వస్తుంది కదా, అలా పాము కాదు అది, అది ఈ లైట్ ఒక బింబం, అది అది చూసే నువ్వు పాము అనుకుంటున్నావు, లాస్ట్ టైం తాగింది పాము కాదు, నీ విషయం ఏం లేదు నీ బాడీలో, నువ్వు ఎందుకు అలా, నీకు ఎందుకు అలా అవుతోంది బాడీలో అనేసి, నీ మనసే కారణం, నీ మనసులో పాము విషం నేను తాగేశాను నువ్వు మనసులో అనుకోగానే నీకు అలా అనిపించింది అని ఆయన ఇంకో స్టోరీ చెప్తాడు అతనికి. అంటే ఇది మన అందరికీ తెలిసిన స్టోరీ, సో ఇది అతను చెప్పాడు కాబట్టి నేను ఇక్కడ చెప్పవలసి వస్తుంది. ఒక అతనికి ఒక ఊళ్ళో అదేంటి శిక్ష వేస్తారు. ఆ శిక్ష ఏంటంటే పాము కొరికి, పాము చేత కొరికించి చంపడం అన్నమాట. అలాంటప్పుడు పాము చేత కొరికించి చంపడం అనేటప్పుడు ఫస్ట్లో వచ్చి చెప్పేస్తారనమాట, పాము చేత కొరికించి చంపుతాం నేను ఎల్లుండికి అనేసి దానికి బుక్స్ అని ఇచ్చేస్తారు, పాము కొరికితే ఎలా ఉంటుంది అని అంతా. ఆ బుక్స్ అన్నా అతను చదివేసుకుంటాడు. చదివేసుకున్నాక అతను ఆ రోజు శిక్ష వేసే రోజున చేయి బయట పెట్టమంటారు. పెట్టగానే రెండు గుండు సూదులతో రెండు సూదులతో గుచ్చుతారు, అది పాము కూర్చున్నట్టే బ్లడ్ మాత్రం వస్తుంది. అంతే లోపల తీసుకుంటాడు. అతనికి పాము కొరికితే ఏమైతే విషమైతే ఒళ్ళంతా పాకుతుందో సేమ్ అన్నీ కూడా హార్ట్ పెయిన్ నుంచి, అన్నీ హార్ట్ అటాక్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా పాము కొరికితే ఎలా అవుతాడో మనిషి అలాగే అతని బాడీ అయ్యింది. అప్పుడు వాళ్ళు లోపలికి వచ్చి చూస్తే పాము కొరికించలేదు కదరా నిన్ను అని అనుకుంటారు, కానీ ఆ లోపల అతను చనిపోతాడు. ఎందుకంటే పాము కొరికిన కొంచెం టైంకి చనిపోతారు కదా, అలాగే సేమ్ అన్నీ అతని బాడీ రియాక్ట్ చేసింది అనమాట. అంటే మనసు ఒక్కటే కారణం ఇక్కడ. మనసులో మనం ఏదైతే అనుకొని భయపడుతున్నామో, ఏదైతే అనుకుంటున్నామో అది ఖచ్చితంగా జరుగుతుంది అని భిక్ష చెప్పాడు అనమాట. నువ్వు మానసికంగా పాము ఉంది అని అనుకున్నావు, అందుకే నీకు అది బాడీయే నీకు కావలసిన విషమంతా కూడా ప్రిపేర్ చేస్తుంది, బాడీయే ప్రిపేర్ చేస్తుంది, బాగు చేయడం బాడీయే బాగు చేస్తుంది, ఏదైనా ప్రిపేర్ చేయడం కూడా బాడీయే ప్రిపేర్ చేస్తుంది, ఆ భయం వల్ల అన్నిటికీ కారణం నీ మనసు అనేసి చెప్తారనమాట. మనలో కూడా చాలామందికి ఇటువంటి భయాలు ఎక్కువ ఉన్నాయి కదా, ఇలా అయిపోతుందేమో అలా అయిపోతుందేమో అని భయాలు ఎక్కువ ఉంటాయి. భయం ఉండకూడదు అనలేదు, ఉండొచ్చు భయం అనేది ఉండొచ్చు, కానీ ప్రతిదానికి భయపడడం అనేది రైట్ కాదు. అండ్ నువ్వు ఎంత పాజిటివ్గా అనుకుంటే అంత పాజిటివ్గా మన బాడీ రియాక్ట్ అవుతుంది, ఎంత నెగిటివ్గా అనుకుంటే అంత నెగిటివ్గా మన బాడీ రియాక్ట్ అవుతుంది. సో ఇది ఇలా అయిపోగానే ఇతను 20 ఇయర్స్ కుర్రాడులాగా గంతులు వేసుకొని భిక్షు దగ్గర కాళ్ళలో పడి నమస్కారం చేసుకొని ఇంకా వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోతే ఇంట్లో అందరికీ ఆశ్చర్యం అనమాట, ఎలా ఇంత బాధతో వెళ్ళిన అతను ఇంత బాగా వచ్చేసాడు అని. అంటే అప్పుడు ఇవన్నీ చెప్తాడు అనమాట. ఇతను చెప్పినప్పుడు మనసు ఒక్కటే కారణం అనేది ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్తాడు. ఇతను కూడా అర్థం చేసుకొని ఇంకా హెల్త్ మంచిగా ఉంటుంది, హ్యాపీగా ఇతను కూడా బ్రతుకుతాడు. సో మనం కూడా ప్రతిదానికి మనసు ఒక్కటే కారణం అనేది మనం అర్థం చేసుకుంటేనే చాలా ప్రాబ్లమ్స్ మనలో నుంచి తొలగిపోతాయి. శరీరమే ఏది కావాలన్నా శరీరమే ప్రిపేర్ చేసుకుంటుంది, అది నెగిటివా పాజిటివా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.